పరీక్షలు తప్పామనో పెద్దవాళ్లు మందలించారనో జీవితాన్నే చేజేతులా బలి చేసుకుంటున్నారు కొందరు యువత కానీ ఆ అమ్మాయికి అంతకంటే పెద్ద కష్టమే వచ్చిపడింది కంటికి రెప్పలా కాపాడాల్సిన నాన్న పక్షివాతం బారిన పడటంతో పూట గడవడమే కష్టంగా మారింది దీంతో తండ్రికి మరో చేయిగా మారి ఆటో నడుపుతోంది బడిబాట వదిలి కుటుంబానికి పెద్దదిక్కుగా మారిన ఆ విద్యార్థినిపై కథనం వేలు పట్టి నడిపించే నాన్న మంచానికే పరిమితమై అవస్థపడుతుంటే చూడలేకపోయింది అమ్మాయి ఆటో నడపలేక చికిత్సకు డబ్బుల్లేక అనారోగ్యంతో తండ్రి పడే వేదన చూసి చలించిపోయింది నీకు నేనున్నాను నాన్న అంటూ తండ్రికి తోడుగా ఆటో నడపటం మొదలుపెట్టింది పుస్తకాలు పట్టుకోవాల్సిన చిట్టి చేతులతో ఆటో స్టీరింగ్ పట్టుకుని బతుకు బండిని లాగే బాధ్యత భుజాన వేసుకుంది నాన్నతో కలిసి ఆటో నడుపుతోన్న ఈ అమ్మాయి పేరు ఊర్మిళ స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపూర్ గ్రామం ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించే తండ్రి ఎల్లయ్యకు ఏడు నెలల క్రితం పక్షపాతం సోకింది చికిత్స చేయించుకునే స్థోమత లేకపోవడంతో కుడిచెయ్యి కుడికాలు పడిపోయాయి తల్లి అనితకు నిలకడగా కూలీ పనులు దొరక్కపోవడంతో రెండు పాటు తినడానికి తిండి లేక నానా అవస్థలు పడ్డారు పిల్లల ఆకలి బాధలు చూడలేక తల్లడిల్లిపోయాడు ఊర్మిళ తండ్రి శరీరం పెట్టే బాధ పంటి బిగువన భరిస్తూ ఆటో నడిపేందుకు ప్రయత్నించాడు కాని కుడిచెయ్యి సహకరించక కింద పడిపోయాడు అది చూసిన ఊర్మిళ అనారోగ్యంతో సతమతమవుతోన్న నాన్నకు ఆసరాగా నిలవాలనుకుంది ఆటో నడిపితేనే తండ్రికి కావలసిన మందులు కొనుక్కోవచ్చని భావించింది ఎనిమిదవ తరగతితో చదువు ఆపేసి నాన్నతో కలిసి భువనగిరిలో ఆటో నడపడం ప్రారంభించింది ఊర్మిళ తండ్రి ఎడమ చేతితో గేరు వేస్తే ఊర్మిళ కుడి చేతి వైపు కూర్చొని ఎక్సలేటర్ ఇస్తుంది ఎల్లయ్య బ్రేక్ వేస్తూ నెమ్మదిగా ఆటో నడిపిస్తున్నాడు చదువుకోవాల్సిన కుమార్తె చేత ఆటో తోలించాల్సి వస్తోందని మనోవేదనకు గురవుతున్నాడు ఊర్మిళ తండ్రి అమ్మాయి తొమ్మిదో క్లాసు అవుతుంది క్లాసు ఐదో తరగతి ఈ ఆటో తోలుకొని బతికే వాళ్ళము మా అమ్మ ఇటు అటు ఏమన్నా పని ఉంటే పోయేది ఇప్పుడు ఏం పనులు లేవు ఇంటి దగ్గర ఉంటుంది గత ఏడు నెలల నుంచి నాకు పక్షవాతం వచ్చింది కాల్చి పడిపోయింది మందులు వేసుకోవాలి బీజే ధరపు చేయించుకోవాలి ఎక్సర్సైజ్ చేయాలని డాక్టర్ చెప్పిండు బీజే ధరపు అయినా ఒక్క నెల రోజులు మందం నెల పదిహేను రోజులు చేసిండు ఆ తర్వాత ఆయనకు నేను డబ్బులు ఇవ్వలేకపోయినా నీటన్నా లేవాలని గోడలు పట్టుకొని పట్టుకొని లేచి ఇక్కటి పట్టుకొని ఇక్కడ అక్కడ వాకింగ్ చేసి తొందరగా లేస్తానని అనుకున్నా నేను ఒకరోజు పడిపోయినా డాడీ నువ్వేం నడపకు ఏం లేవకు తిరగకు మందులు లేకుంటే నువ్వు ఆటో నడుపుతున్నావు కదా మనమే ఆటో నడుపుదాం నేను నీకు సహకరిస్తా స్కూల్ స్కూల్కి పోను ఇంటికన్నా ఉంటా కూడా ఉంటా తమ్ముళ్ళనైతే పిల్లలు కదా వాళ్ళని చదివిద్దాం నేను చదువుకున్న సరే చదువుకోకున్న సరే మళ్ళీ స్కూల్ తెరిచే టైం అయింది వాళ్ళకు కూడా బుక్స్లు కావాలి నేను వస్తాను అని అటు పా అన్నది ఇప్పుడు ఈమెనే మా జీవాధారము ఆమె వల్లనే నేను రోజు మందులు తెచ్చుకోగలుగుతున్నా నా బాధ ఏంటంటే చిన్న పిల్లలు చిన్న చిన్న పిల్లలు మా అమ్మాయి స్కూల్ కూడా ఖరాబ్ అవుతుందని ఇదే బాధ మిగిలిపోయింది లోపల హేమా భేం సార్ నేను మంచిగా అయిపోనే మళ్ళీ స్కూల్కి మళ్ళీ నైన్థి క్లాస్ కాని వెళ్ళి మళ్ళీ పంపించేస్తాను నేను ఆటో నడిపితే రోజుకు రెండు వందల నుంచి మూడు వందల రూపాయల వరకు వస్తోందని అంటోంది ఊర్మిళ ఈ చాలిచారని మొత్తంతోని కుటుంబాన్ని నెట్టుకొస్తున్నామని చెబుతోంది నాన్నని ఎలాగైనా రక్షించుకోవాలని చదువు మానేసారని ఆవేదన వ్యక్తం చేస్తోంది అందులో డబ్బు లేదు ఇల్లు లేదు ఏం లేదు మాకు ఆటో దొలుతున్న నిద్రము నేను క్లాత్ బీరేక్ దొక్త రేసి మా డాడీ క్లచ్ దొరుకుతాడు బే కేర్లు వేసుకుంటాడు ఇద్దరం తోలుతాం రోజు రెండు వందల మూడు వందలు వస్తాయి నాకన్నా చిన్న పిల్లలు ఉన్నారు మా తమ్ముళ్ళు మా డాడీకి హెల్ప్ చేయండి మా డాడీకి పింఛిన్ అన్నా లేకుంటే ఇండ్లన్నా డబ్బులన్నా ఏదన్నా ఒక సహాయం చేయాలి మా డా స్కూల్ పక్షవాతం రావడంతో తమ పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన చెందుతోంది ఊర్మిళ తల్లి భర్త మందులకు ప్రతి నెల మూడు వేల రూపాయలు ఖర్చు అవుతోందని సరైన ఆదాయం రాక రెండు నెలలుగా మందులు తెచ్చుకోవటం కూడా ఆపేశామని చెబుతోంది ప్రభుత్వం తమని ఆదుకోవాలని కోరుతోంది నేను ఈయనకి ఇక్కడ వచ్చిన సంది నాకు కూడా ఏమి పని లేసారు పని లేకుంటే బాధ బాధ అని ఇంక అక్కడ ఇలా కొబ్బరికాయలు అమ్ముతున్నారు అంటే అక్కడ పోయినా అక్కడ పోతే గుడికాడ అమ్మిరు పదిహేను రోజులు అమ్మిన పదిహేను రోజులు అమ్మినాక అక్కడ అమ్మని ఎల్లెల కొట్టారు హైదరాబాద్ రోడ్ కాడ రోడ్ పొంటే ఇక రోజు పది ఇరవై కాయలు కట్టిన అమ్ముకుంటా అక్కడనే చేసిన సార్ నేను పిల్లలు ఇద్దరు స్కూల్కి పోతురు సార్ నా బిడ్డ తొమ్మిది చదివింది తొమ్మిది చదువుతుంటేనే ఈయనకి ఇట్లా వస్తే డాడీని నేను తర్వాత చదువుకుంటా కానీ ఇప్పుడైతే కొంచెం మంచిగా దాకా నీకు కొంచెం హెల్ప్ చేస్తాను నా బిడ్డ ఆటో నడుపుకుంటే హెల్ప్ చేస్తుంది సార్ బతికేంత పరిస్థితి లేదు సార్ మా ఇబ్బంది మస్తు చాలా ఇబ్బంది ఉంది మాకు కష్టం ఉంది సార్ వీళ్ళకు వెళ్ళని పరిస్థితి ఉంది వీళ్ళ అమ్మాయి చదువుకునే అమ్మాయి ఎనిమిదవ క్లాస్ చదువుకునే అమ్మాయి ఇక తండ్రి అట్లా అని ఆ పిల్లనే ఇంటిని పోషిస్తుంది పోషిస్తుంది అక్కడిక్కడ ఆటో పక్క ఒక పక్కకు నిలబడి ఆటో నడుపుకుంటూ వీళ్ళని బతికిస్తుంది మేము కూడా పేదోళ్ళమే కానీ మేము కూడా కంట్రోల్ బియ్యము పదో ఐదో ఇచ్చుకుంటా మేము కూడా మనిషి ఒక రోజు మనిషి ఒక రోజు సాయం చేస్తున్నాము వీళ్ళని ఎలాంటి ఎలాంటి వాళ్ళైనా వీళ్ళని ఆదుకోవాలి కష్టాలొచ్చినా గుండె ధైర్యంతో ఎలా ముందడుగు వేయాలో చెప్పేందుకు ఊర్మిళ నిర్ణయమే ఓ ఉదాహరణ ఆశావాహ దృక్పథంతో చిన్న వయసులోనే బాధ్యతల బరువును తలకెత్తుకుంది ఎవరైనా తమ కుటుంబానికి జీవనాధారం చూపిస్తే మళ్లీ స్కూలుకు వెళ్లి చదువుకోవాలని ఆశపడుతోంది